హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం మేధా సర్వో రైల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి వివరాలు చూద్దాం. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ. హైదరాబాద్ సమీపంలోని కొండకల్లో 1,000 కోట్ల పెట్టుబడితో మేధా సర్వో డ్రైవ్స్ కంపెనీ ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఒకటే డివిజన్. ఇక్కడ ఇంకా ఇలాంటి డివిజన్స్ ఇంకొక 3 వస్తాయి. అవి ఏంటి అంటే, ఇది బోగి డివిజన్. ఈ బోగి డివిజన్కి ఆపోజిట్లో పెయింటింగ్ డివిజన్ వస్తుంది. అలానే బోగి డివిజన్ పక్కన కోచ్ షెల్ డివిజన్ ఉంటుంది, దాని పక్కన కోచ్ అసెంబ్లీ డివిజన్ ఉంటుంది, దాని పక్కన కమిషనింగ్ డివిజన్ ఉంటుంది. ఇప్పుడు మనం రైట్ సైడ్లో చూస్తున్న ఏరియా ఉంది కదా, అక్కడ అన్ని ట్రీస్ వస్తాయి. అదంతా గ్రీనరీ కోసం వదిలేసిన ప్లేస్. మనం ఇప్పుడు బోగి డివిజన్లో ఉన్నాము. ఈ రైల్ కోచ్ ఫ్యాక్టరీ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత అంటే, సంవత్సరానికి 500 కోచ్లు, అలానే 50 లోకోమోటివ్స్ తయారు చేయగలరు. ఇది సిఎన్సీ కటింగ్ మిషన్. ఐరన్ బ్లాక్స్ని అలానే ఐరన్ షీట్స్ని రకరకాల షేపుల్లో కట్ చేయడానికి ఈ మిషన్ని వాడతారు. ఇది స్లాగ్ రిమూవల్ మిషన్. స్లాగ్ అంటే ఓర్ నుంచి మెటల్ని వేరు చేసినప్పుడు మిగిలిపోయే వేస్టేజ్. అలాంటి వేస్టేజ్ని రిమూవ్ చేయడానికి స్లాగ్ రిమూవల్ మిషన్ని వాడతాము. ఇది కూడా సిఎన్సీ కటింగ్ మిషన్. దీనిని జనరల్ ఇంజనీరింగ్కి, డైమోల్డ్ కాంపోనెంట్స్కి వాడచ్చు. ఈ మిషన్ని మనం హైడ్రాలిక్ ప్రెస్ బ్రేక్స్ ద్వారా ఏదైనా ఐటెంని బెండ్ చేయడానికి వాడతాం. ఇది జనరల్ పర్పస్ బెండింగ్ మిషన్. ఎలాంటి ఐటెంనైనా సరే ఈ మిషన్ వాడి బెండ్ చేయొచ్చు. ఇది ఎలక్ట్రో పర్మనెంట్ మ్యాగ్నెటిక్ లిఫ్టర్. ఈ మ్యాగ్నెటిక్ లిఫ్టర్ వాడి ఎలాంటి ఐరన్ షీట్స్, ఐరన్ బ్లాక్స్ అయినా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక్కడ ఇన్స్టాల్ చేసిన మ్యాగ్నెటిక్ లిఫ్టర్ ఎస్డబ్ల్యూఎల్ అంటే సేఫ్ వర్కింగ్ లోడ్, 6,500 కేజెస్. ఇండియన్ రైల్వేస్కి కావాల్సిన చాలా ప్రొడక్ట్స్ని మేధా సర్వో డ్రైవ్ కంపెనీ సప్లై చేస్తుంది. అంటే రైల్వేస్కి కావాల్సిన ఐటమ్స్లో ప్రొపల్షన్ సిస్టమ్స్, అంటే వెహికల్ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ, అలానే రోలింగ్ స్టాక్ ఎక్విప్మెంట్, అంటే డ్రైవర్ కన్సోల్స్ కానీ, టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ప్లేస్ కానీ ఇలాంటి టెక్నాలజీ, అలానే ఫ్యూయల్ సేవింగ్ సొల్యూషన్స్, అలానే సిగ్నలింగ్కి కావాల్సిన సొల్యూషన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది అసెంబ్లీ డివిజన్. ఈ ప్లేస్లోనే విడిభాగాలన్నింటిని అసెంబుల్ చేస్తారు. అలానే ఇండియన్ రైల్వే 44 వందే భారత్ రైలు సెట్ల సరఫరా కోసం 2,211 కోట్ల విలువైన టెండర్ను మేధా సర్వో డ్రైవ్స్ గ్రూప్కి అప్పగించింది. ఇందులో 3-ఫేజ్ ప్రొపల్షన్ కంట్రోల్ మరియు ఇతర పరికరాల రూపకల్పన, అభివృద్ధి, తయారీ, సరఫరా, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ మరియు కమిషన్ కోసం ఈ ఒప్పందం కుదిరింది.
మేధా సర్వో గ్రూప్కి ఆల్రెడీ ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు 10 కొత్త మోనోరైల్ ర్యాక్స్ని సప్లై చేయమని 590 కోట్ల ప్రాజెక్ట్ని ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ డెలివరీ జనవరి 2023 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. భారతదేశంలో ఆల్రెడీ రైల్ కోచ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కింద. చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది, కానీ ప్రైవేట్ సెక్టార్లో కన్స్ట్రక్ట్ చేస్తున్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇదే మొట్టమొదటిది. ఇది హైదరాబాద్కి సమీపంలో కొండకల్ ఏరియాలో ఉంది. దీని లొకేషన్ ఎక్కడ ఉంది ఏంటి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో గూగుల్ పిన్ ఇచ్చాను. ఈ కొండకల్ ఏరియా చుట్టుపక్కలే చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి. రేడియల్ రోడ్ 7 మీరు వినే ఉంటారు, రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్ నుంచి కూడా మనం ఈ ఏరియాకి రావచ్చు. అలానే పటాన్ చెరువు వైపు నుంచి కూడా ఇక్కడికి రావచ్చు. ఈ ఫ్యాక్టరీ ద్వారా సుమారుగా 2,200 మందికి ఉపాధి అవకాశం లభించవచ్చని అంచనా వేస్తున్నారు. నేను హైదరాబాద్ డెవలప్మెంట్స్, రోడ్స్, బిల్డింగ్స్ అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాల మీద వీడియోస్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.